ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. ఇక ఒమిక్రాన్ పై భారత్ కూడా అప్రమత్తమవుతోంది. కొత్త వేరియంట్ పై ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని WHO హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసింది. ఇండియాలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అందరూ కరోనా నిబంధనలు మరోసారి తప్పకుండా పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వైరస్ 20కి పైగా దేశాల్లో వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికాను ఎక్కువగా కంగారుతిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో కొత్త కేసుల సంఖ్య ఒక్క రోజులోనే రెండింతలు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. గత వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న వార్తలకు తాజా కేసులు అద్దం పడుతున్నాయి. మంగళవారం 4373 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం నాటికి ఏకంగా 8561కి చేరుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు సౌత్ ఆఫ్రికా నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఈ కేసుల సంఖ్య రెండింతలు మూడింతలకు పెరగడాన్ని మనం చూస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రాంతీయ వైరాలజిస్ట్ డాక్టర్ నిక్సీ గుమేడా మోల్సెటి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ నెల ప్రారంభంలో కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వారపు సగటు రోజుకు 200 కేసులుగా నమోదైంది. అయితే నెల మధ్య నుంచి కేసులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నవంబర్ మొదట్లో కొత్త కేసులు 1% ఉంటే నిన్న అవి ఏకంగా 16.5% పెరిగాయి. డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలో జూన్ జూలైలో దక్షిణాఫ్రికాలో ప్రతిరోజు 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 60 మిలియన్ల జనాభా ఉండే సౌత్ ఆఫ్రికాలో ఇప్పటి వరకు 2.9 మిలియన్ కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 90,000 మంది మృత్యువాత పడ్డారు. वेस्ट बंगाल में 7.7, छत्तीसगढ़ में 7.7% नोट किया गया, तेलंगाना में 7.5% ग्रोथ इन द फर्स्ट डोज कवरेज नोट की गई है, महाराष्ट्र में 6.8 और तमिलनाडु में 6.8% फर्स्ट डोज कवरेज में वृद्धि नोट की गई है. साथ ही इस कार्यक्रम के चलते हमने ओवरऑल देश में 11.7% सेकेंड डोज कवरेज में भी इंक्रीज नोट किया है, जिसमें मुख्यतः 28.7% इंक्रीज इन हिमाचल प्रदेश, मध्य प्रदेश 25.1% इंक्रीज किया गया, अंडमान निकोबार आइलैंड में 18.5%, जम्मू कश्मीर में 17.6%, गुजरात में 16.9% और इसी तरह हर स्टेट में कंटिन्यूअस बेसिस पर एफर्ट किए गए. इसके द्वारा हमने फर्स्ट डोज और सेकेंड डोज कवरेज को अपने देश में बढ़ाने का कार्य किया. మరోవైపు ఒమిక్రాన్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇదేదో ఇప్పుడే బయటపడింది కాదని, దక్షిణాఫ్రికాలో వెలుగు చూడడానికి ముందే అక్టోబర్లోనే ఇది వెలుగు చూసిందని, ఈ క్రమంలో పలు దేశాలకు పాకిపోయిందని చెబుతున్నారు. అయితే దీని తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. యూరోపియన్ యూనియన్లోని 11 దేశాల్లో ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కావడం ఇందుకు ఊతమిస్తోంది. బాధితుల్లో చాలా మంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చిన వారేనని తేలింది.
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకు 20 దేశాలకు పాకిపోయింది. కొత్త వేరియంట్ గురించి ప్రపంచ దేశాలను దక్షిణ ఆఫ్రికా అప్రమత్తం చేయడానికి ముందే అక్కడి నుంచి వచ్చిన వారికి నైజీరియా పరీక్షలు చేసి నమూనాలు సేకరించింది. తాజాగా ఆ నమూనాలను పరీక్షించగా ఒకరికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందని నైజీరియా జాతీయ ప్రజారోగ్య సంస్థ నిన్న తెలిపింది. అలాగే సౌదీ అరేబియాలోనూ ఒక్కో కేసు నమోదైంది. మరోవైపు దక్షిణాఫ్రికా తదితర ఎట్రిస్క్ దేశాల నుంచి నిన్న 3476 మంది భారత్ చేరుకున్నారు. వీరిలో ఆరుగురికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణైంది. దీంతో వారికి సోకింది ఒమిక్రానా కాదా అన్నది నిర్ధారించుకునేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్, మనం భయపడుతున్నట్టుగానే ఈ ఒమిక్రాన్ కి సంబంధించి రాకూడదు అనుకుంటూనే ఉన్నాం. ఎట్టుగలకైతే చాప్ కింద నీరులా మన ఇండియాకు కూడా ఇది వ్యాపించింది. అంతకుముందు మనం 10 రోజుల క్రితం చూసుకుంటే 11 దేశాలకు మాత్రమే ఉన్నటువంటి ఈ ఒమిక్రాన్ దాదాపు 2-3 రోజుల్లోనే 20 దేశాలకు పైగా వ్యాపించింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించి బెంగళూరులో ఇద్దరికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి సిరాజ్? ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. ఎక్కడైతే మనం జాగ్రత్త పడాలి అని భావిస్తూ ముందు నుంచి పగర్బందీగా ఉంటున్నామో అక్కడే ఇప్పుడు ఇండియాలోకి ఒమిక్రాన్ అనేది ఎంటర్ అయిపోయింది. భారతదేశంలో 2 కేసెస్ నమోదు అయినాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికిప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 66 సంవత్సరాల ఒక వ్యక్తికి, 46 సంవత్సరాల ఒక వ్యక్తికి, ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. వీరిద్దరికి కూడా లక్షణాలు లేవు. వీరిద్దరికి పాజిటివ్ వచ్చింది. వీరిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ చికిత్సను అందిస్తున్నారు అనేసి ఇప్పుడే మనకి సమాచారం రావడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ 2 కేసెస్తో ప్రారంభమైనటువంటి ఇది వేగంగా అడుగులు వేయకుండా మనం ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో కేవలం తక్కువ కేసెస్, అంటే 1% మాత్రమే కేసెస్ ఉన్నటువంటి స్థాయి నుంచి 16.5% ఒక్క నెలలో రెట్టింపవడం జరిగింది. అంటే సాధారణ కరోనా కేసెస్ కంటే 5 రెట్ల వేగంతో ఇది వ్యాప్తి చెందుతుంది. అంటే దీని యొక్క ధాటి ఏ విధంగా ఉంది, దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. మనకు ఆల్రెడీ వచ్చినటువంటి కరోనా ఫస్ట్ వేవ్లో కానివ్వండి, లేకపోతే డెల్టా కేసెస్లో కానివ్వండి, ఆ మందులే దీన్ని వాడితే సరిపోతుందా లేదా, అసలు దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దీనికి ఏ మందులు వాడితే దీన్ని మనం తగ్గించుకోవచ్చు అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఇంకా అవగాహన రాకముందే ఎంతో ప్రమాదకరమైనటువంటిగా భావిస్తున్నటువంటి ఒమిక్రాన్ అనేది భారతదేశంలో ఎంటర్ అవ్వడం అనేది చాలా బాధగా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు మనం ఏం చేయగలం ఈ ఒమిక్రాన్ని తగ్గించడానికి అనేటువంటి వాటి మీద ముందస్తు సన్నద్ధత అనేది ఇప్పుడు మనకు చాలా అవసరం అవుతుంది. ఎక్కువగా కూడా ఎవరైతే పాజిటివ్ వచ్చారో లేదా విదేశాల నుంచి వచ్చారో వారి కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్స్ని చెక్ చేయడం, వారికి టెస్ట్ చేయడం, వెంటనే శానిటైజరీ మొత్తం చేస్తూ ఉండడం, వారికి అవసరమైతే చికిత్సను అందించడం, వారికి స్పెషల్ క్వారంటైన్ నిర్వహించడం, ఈ మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన చేసినప్పుడు మాత్రమే ఈ ఒమిక్రాన్ అనేది భారత వ్యాప్తంగా, అంటే వ్యాప్తిని అనేది మనం ఇక్కడికిక్కడ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. శ్రావ్య, అయితే మనం చూసుకున్నట్లయితే కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా, ఫస్ట్ వేరియంట్ అప్పుడు వచ్చినప్పుడు కూడా మనకి బెంగళూరులోనే కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అక్కడ లోపం అనుకోవచ్చా సిరాజ్? మనం ఎందుకంటే 3T అనేది ట్రేసింగ్ టెస్టింగ్ వీటిలో బెంగళూరులో లోపం వల్లే ఈ ప్రమాదం మనకి పొంచి ఉంది అనుకోవచ్చా సిరాజ్?
అది పక్కాగా మనం ఈ విషయం అయితే మాత్రం మనం స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు విదేశాల నుంచి ప్రతి రాజధానిలోని వస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు బాంబేలో ఫ్లైట్స్కి వస్తున్న వాళ్ళు, బెంగళూరులో, కేరళ తిరువనంతపురంలో వచ్చేవాళ్ళు, న్యూఢిల్లీలో వచ్చేవాళ్ళు, కోల్కత్తా వచ్చేవాళ్ళు, ఇలా విదేశీయులు వస్తూనే ఉన్నారు. కానీ కర్ణాటక లాంటి ప్రాంతం, అక్కడ చాలా కూల్ ప్రాంతం, కూలింగ్గా ఉంటుంది. అదేవిధంగా కేరళ కూడా చాలా కూలింగ్ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి కేసెస్ నమోదు అవ్వడం అనేది మనం ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో చూసినప్పుడు, తర్వాయి కూడా ఇక్కడే ఈ ఒమిక్రాన్ అనేది నమోదు అవ్వడం కూడా కొంచెం ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందని మాత్రమే మనం అంచనా వేసుకోగలమే కానీ కేవలం అక్కడ మాత్రమే నమోదవుతుంది అన్న దాని మీద పూర్తి స్థాయి స్పష్టత అయితే లేదు. శ్రావ్య, అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ఒమిక్రాన్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తుగా మనకి రాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి అధికారులు ఏమైనా ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉన్నారనుకోవచ్చా? మనకి హాస్పిటాలిటీకి సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా సిరాజ్? ఖచ్చితంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఒమిక్రాన్కి సంబంధించి కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో కరోనా కేసెస్ ఎలా ఉన్నా ఎలా పెరిగినా కానీ కొన్ని సూచనలతో మాత్రమే పేర్కొన్నటువంటి WHO ఇప్పుడు చాలా గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఒమిక్రాన్ అనేది చాలా ప్రమాదకరం, ఎలాంటి వ్యాక్సిన్లు ఎలాంటివి కూడా దీని కింద పనిచేసే విధంగా లేవు, చాలా ప్రమాదకారిగా మారింది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండడని పలుమార్లు హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ భారతదేశంలో వచ్చేసింది, దీనికి ఎలాంటి మెడిసిన్ వాడాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇప్పటివరకు మనం ఏదైతే కరోనాకి మెడిసిన్ వాడుతున్నామో వాటిని మాత్రమే ఈ ఒమిక్రాన్ని కూడా వాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏవైతే పాజిటివ్ వచ్చిందో వీళ్ళకు కూడా హాస్పిటల్లో సేమ్ మెడిసిన్ ఇస్తున్నట్టు మనకి ఇప్పుడు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి వ్యాప్తి చెందకుండా మ్యాక్సిమం మనం మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ చేసుకోవడం, వీటి ద్వారా మాత్రమే ఈ వ్యాప్తిని మనం నిరోధించగలం. ఈ వ్యాప్తిని తగ్గిస్తేనే మాత్రమే భారతదేశం మొత్తం ఇది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక లాంటి కూలింగ్ ప్రదేశాల్లో చాలా వెనుకబడినటువంటి గ్రామాలు, హల్లీలు ఎన్నో విధంగా ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ ఇది వ్యాప్తి అంటే శరవేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఒమిక్రాన్ని ఇక్కడే మనం తగ్గించినట్లయితే దీని వ్యాప్తిని నిరోధించవచ్చు. తద్వారా ప్రైమరీ కాంటాక్ట్ టెస్టింగ్ ద్వారా వారికి వేరే వాళ్ళకి సోకకుండా మనం ముందస్తు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించి బెంగళూరులో ఇప్పటికీ 2 కేసులు అయితే వచ్చిన వాళ్ళు మొత్తం 1000 మంది దాకా ఉన్నారు బెంగళూరుకు వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళకి సంబంధించి ఇంకా జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించారా, డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేకపోతే మిగతా అందరూ బాగానే ఉన్నారా అనుకోవచ్చా సిరాజ్? ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేసే ఉన్నారు. వారికి కూడా ఏమైనా లక్షణాలు ఉన్నా కానీ లేకపోతే వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్వారంటైన్లో ఉండమని సూచనలు చేయడం జరిగింది. అయితే వాటికి ఎంతవరకు లక్షణాలు ఉన్న దాన్ని బట్టి కూడా మనం చెక్ చేస్తూ వాటిని అవసరమైతే క్వారంటైన్ సెంటర్కి తరలించడం లేదా పాజిటివ్ వస్తే ఈ విధంగా ప్రకటించి సత్వరమే వారికి వైద్య సదుపాయాలు కల్పించడం దాని మీద దృష్టి పెడుతున్నారు ఇప్పటివరకు అయితే అధికారులు. కాబట్టి అన్నిటికంటే ముందు టెస్టింగ్ అనేది ఈ ఒమిక్రాన్ కానివ్వండి కరోనా కేసెస్ తగ్గించడానికి ద ఫస్ట్ స్టెప్, టెస్టింగ్ చేసి వాటికి త్వరితగతిన వేరే వాళ్ళకి అంటకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. ఇక ఒమిక్రాన్ పై భారత్ కూడా అప్రమత్తమవుతోంది. కొత్త వేరియంట్ పై ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని WHO హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇండియాలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అందరూ కరోనా నిబంధనలు మరోసారి తప్పకుండా పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వైరస్ 20కి పైగా దేశాల్లో వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి శేఖర్ ఫోన్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, తెలంగాణలో కూడా ఒక కేసు వచ్చినట్టుగా తెలుస్తోంది, కాకపోతే దాని జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వైద్యాధికారులు ఏం చెప్తూ ఉన్నారు శేఖర్? దేశంలో మొదటి 2 ఒమిక్రాన్ కేసులు కర్ణాటక బెంగళూరు సిటీలో నమోదయ్యాయి. అక్కడ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ప్యాసింజర్స్ ఇద్దరు మెయిన్ పీపుల్, ఒక
వ్యక్తికి 66 సంవత్సరాలు మరో వ్యక్తికి 30కి పైగా ఏజ్ ఉన్నట్లు నిర్ధారణ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు ఒక కేసు కొంత సస్పెక్ట్ చేస్తా ఉన్నారు. యూకే నుంచి వచ్చినటువంటి మహిళ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెను ప్రస్తుతం టిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమె కోవిడ్ ఈ నార్మల్ గా రెగ్యులర్ గా వచ్చేటువంటి వైరస్ లేదంటే ఒమిక్రాన్ కు సంబంధించినటువంటి వైరస్ అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆమె శాంపిల్స్ ని జీవశాలికి పంపించినటువంటి విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ ప్రకటన చేశారు. రిజల్ట్ రావడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే యూకే నుంచి వచ్చినటువంటి మహిళ రావడంతో కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. పాజిటివ్ వచ్చినటువంటి సందర్భంలో ఆమెకు ఉన్నటువంటి లక్షణాలను బోయి చేసుకుని ఒమిక్రాన్ అన్నట్లు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దేశంలో కొంత కోవిడ్ హై అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ కేసులకు సంబంధించి కావచ్చు, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికుల మీద ఎక్కువగా నిఘా పెట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే కనుక 1000 రూపాయల ఫైన్ ను విధిస్తాం అంటూ జీవో జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఈ పేషెంట్ కు సంబంధించినటువంటి వివరాలు కొంత శాంపిల్స్ టెస్ట్ రిజల్ట్ రావాల్సి ఉంది, దానికోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ పేషెంట్ తో వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులందరి మీద కూడా నిఘా ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాను ఎక్కువగా కంగారెత్తిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో కొత్త కేసుల సంఖ్య ఒక్క రోజులోనే 2 రెట్లు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గత వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న వార్తలకు తాజా కేసులు అద్దం పడుతున్నాయి. మంగళవారం 4373 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం నాటికి ఏకంగా 8561కి చేరుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.